కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళ్లగడ్డ వద్ద ఆగి ఉన్న లారీని ఓ టూరిస్ట్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 25 మందికి గాయాలయ్యాయి. ఇందులో 5 పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తిరుపతి నుంచి మహానంది వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఈ ప్రమాదం ఏ రకంగా జరిగింది? ప్రస్తుతం గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితి ఏ రకంగా ఉంది? మొత్తం కర్నూలు జిల్లా ఆలగడ్డ జాతీయరహదారి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు ఢీకొనడంతో 20 మందికి గాయాలయ్యాయి. అక్కడికే ఒకరు మృతి చెందారు. క్షతగాత్రులు అందేలా ఆలగడ్డ ఆసుపత్రి తరలించగా మరి 5 పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. గాయపడ్డ వారు తూర్పు గోదావరి జిల్లా వాసులు గుర్తించారు. ఆధ్యాత్మిక క్షేత్రాలు తిరుపతి కాణిపాకం చూసుకుని మహానంది వెళ్తున్న చూసుకోవడం జరిగింది. అయితే పోలీసులు కేసు నమోదు చేసిన తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.